8AM ట్రైలర్ చూసారా? నేనైతే చూశాను. మళ్ళీ మనకి ఒక లవ్ స్టోరీ, ఏమై చేసే సినిమా, తర్వాత కొన్ని కొన్ని సినిమాలు వచ్చినాయి ప్రేమకేది, ఇవన్నీ గుర్తొస్తాయి. మెట్రోలో ప్రయాణించే వాళ్ళు ఎవరైనా ఏ టైంకి ప్రయాణిస్తారో తెలియదు, కానీ ఈ ట్రైలర్ చూశాక, ఈ సినిమా చూశాక కంపల్సరిగా లవ్లన్నీ కూడా మెట్రోలోనే జరుగుతాయి. ఎందుకంటే డైరెక్టర్ గారు అంటే కళ్ళ కళ్ళ కట్టినట్టు లవ్, ఆ ఎఫెక్షను, ఆ పెయిన్ అవి ఉంటాయి చూసారా, అవన్నీ కళ్ళ కట్టినట్టు ఒక రెండు కుటుంబాలని అవి ఎలా డిజైన్ చేశారనేది మనం మీరు మూవీలో చూస్తే తెలుస్తుంది. అంటే ప్రతి లవ్ అనేది మనం ఒకప్పుడు సిటీ బస్సుల్లోనూ, లేకపోతే బ్రిడ్జిల కింద, లేకపోతే పిజ్జా హాట్లో, నాట్లో, ఇంట్లో చూసాం. కానీ ఇప్పుడు మెట్రో ట్రెండింగ్ నడుస్తుంది, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఆ బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే అసలు ఎంత బాగా చేశారంటే, మీరు అంటే లవ్ అంటే లవ్వే ఒకటే కాదు, అంటే కుటుంబాలు, కుటుంబాల ఎమోషన్స్ అవన్నీ కూడా చాలా చక్కగా తీశారు డైరెక్టర్ గారు. మనం ఈ సినిమా కంపల్సరిగా, ఇది అందరికీ నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా, ఈ ట్రైలర్ కోసమే ఇంత అలా చెప్తున్నానంటే సినిమా ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అసలు బ్రహ్మాండంగా ఉందండి ఇది. నాకు తెలిసి హిందీలోను, తెలుగులోను, అన్నింటిలోనూ వస్తుంది ఇది. మీరందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ట్రైలర్ చూస్తేనే ఎంత అలా అనిపించిందంటే సినిమా ఎలా ఉంటుంది అనేది. అంటే కుటుంబాల గురించి కూడా తీసాడు, అంటే ఆ కుటుంబాలకి స్టోరీ ఏదో మొత్తానికి చిన్న మ్యాజిక్ అనేది పక్కన పెట్టాడు, అది కనబడట్లేదు. అది రిలీజ్ చేసేస్తే మనకి ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి. అయితే 8AM మెట్రో ఆ టైటిల్లోనే మంచి ఇంట్రెస్ట్ ఉంది. అసలు చిన్నప్పుడు ఇవన్నీ మనకు గుర్తొస్తాను, మన కాలేజ్ డేస్లో కానీ, మన స్కూల్ డేస్లో కానీ లవ్, ఆ టైమింగు, మన స్కూల్ బ్యాగ్లకి వెళ్ళేటప్పుడు లవ్, మనం పెట్టుకునే లవ్ లెటర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ట్రైలర్లో కూడా ప్రతి సీను కూడా అక్కడక్కడ అలా మెరిపించి వదిలేశాడు. నిజంగా 8AM మెట్రో అనే టైటిల్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ సినిమా మీరందరూ థియేటర్లో చూద్దాం, అక్కడే కలుద్దాం మళ్ళీని. థ్యాంక్ యూ అండి. అన్న మీరందరూ ఇప్పటికీ ఎన్నో ట్రైలర్లు అయితే చూసుంటారు, కానీ 8AM మెట్రో, మీరందరూ మెట్రోలో వెళ్తున్నారా? కంపల్సరీ మీరు అందరూ హైదరాబాద్ ఉన్నారంటే ప్రతి ఒక్కరు మెట్రోలోనే అయితే వెళ్తారు. కానీ అదే మెట్రోలో ఒక లవ్ ట్రాక్ని అయితే షెట్ చేశారు మరి మన డైరెక్టర్ గారు. అయితే ఇందులో చూసుకుంటే కనుక మన హైదరాబాద్లోని చాలా సినిమాలు తీస్తారు, అవన్నీ తెలుగులోనే వస్తాయి. కానీ ఫస్ట్ టైం మన హైదరాబాద్ మెట్రోని ఒక హిందీ సినిమాలోనైతే మన తెర ముందుకైతే తీసుకొస్తున్నారు. ఇది చూస్తే కనుక ఇందులో మాత్రం నిజంగా లవ్ స్టోరీ మామూలుగా లేదు, ఎక్కడికెక్కడ పీక్స్ అయితే తీసుకెళ్లారు. ఆ ట్రైలర్ కట్ చేసి విధానం కానీ ఎక్కడికెక్కడ షార్ట్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఫస్ట్ ఆ రొమాన్స్ కానీ, వాళ్ళు ఫస్ట్ లవ్ ప్రపోజ్ సీన్స్ కానీ, ఆ నైట్ షార్ట్స్ కానీ, ఎయిట్లకి అవన్నీ చాలా 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 బాగున్నాయి. మెయిన్ అయితే బీజిఎం చూసుకోవచ్చు, ఏమి క్లాస్ కొట్టారంటే ఎప్పుడో చూసిన లవ్ స్టోరీలు అన్నీ వేరయ్యా, ఈ 8AM మెట్రో ఈ సినిమా చాలా వేరు. ఎందుకంటే అంత బాగున్నది, ఏంటో ఉత్త ట్రైలర్ చూస్తేనే ఉన్నది. మేమైతే సినిమా కోసం అయితే కంపల్సరీ వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా హిందీలో వచ్చినా సరే మేము చూస్తాం, తెలుగులో వచ్చినా సరే మేము చూస్తాం, తమిళ్, అన్ని లాంగ్వేజ్లో రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా 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 బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే మన మెట్రోలో ఒక అమ్మాయిని ఎలా పట్టగించాలి అన్నది బాయ్స్ అందరికి తెలుస్తుంది ప్రతి ఒక్కరు. 8AM ట్రైలర్ ఒకసారి చూసేయండి, సినిమా కోసం మీరు అందరూ వెయిట్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో అంత బాగున్నది, కెమెరా అయితే వేరే లెవెల్లో చూపించారు. హైదరాబాద్ని మనం ఇప్పుడు చాలా సినిమాలు చూస్తుంటాం, కానీ ఈ మెట్రోలో షార్ట్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇందులో చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అయితే లవ్ అఫేర్ ఏదో కొత్తగా ఉన్నది. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను. మీరు కూడా ఒక్కసారి చూసండి 8AM ట్రైలర్. 8AM మెట్రో ఇందులో మెయిన్ ఒకటే నాకు బాగా నచ్చింది ఏంటంటే 8:00 మార్నింగ్, 8:00 AM ఆ లవ్ స్టోరీ కానీ, వాళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ లవ్ స్టోరీకి ఎలా మారుతుంది అనేది సిచ్యువేషన్ చాలా అద్భుతంగా ఉందండి. నాకైతే ఆ సిచ్యువేషన్ అనేది ఒక డిఫరెంట్గా చూపించారు, చాలా అద్భుతం. నాకైతే ట్రైలర్లో వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, వాయిస్, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది, సూపర్. ఒకటి నాకు నచ్చింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక బెస్ట్ ట్రైలర్ చూసిన ఒక అనుభూతి అయితే నాకుంది. అలాగే డైరెక్టర్ గారు రాజు గారు అయితే సార్ సూపర్ సార్, మీ కాన్సెప్ట్కి మీ థాట్స్కి అయితే ఎవడ అసలు లేరు, ఊహించలేరు అనమాట. చాలా ఒక మాస్ క్లాస్ ఆడియన్స్ అయితే ఏదైతే కోరుకుంటారో అదంతా ఈ ట్రైలర్లో చూపించడం అయితే ఇంకో లెవెల్. ఎందుకంటే సినిమాలు వస్తే సినిమాలు మనం ఒక అన్నం ఉడికిందో లేదో అని తెలుసుకోనికి, ఒక మెతుక అయితే ఎలా పట్టుకుంటామో, ఇటు సినిమా హిట్ అవుతుందో లేదో అని తెలుసుకోనికి ఆ ట్రైన్ సీన్ చాలండి, చాలా అద్భుతంగా ఉంది. దాని తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడం, అలాగే హీరో గారు, హీరోయిన్ గారు, నిజంగా హీరోయిన్ గారు అయితే గ్లామర్ అండి, సూపర్. హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అయితే చాలా బాగుంది. కానీ ఈ సినిమాకి సంబంధించి రెండు కుటుంబాలు, అంటే రెండు కుటుంబాల తగ్గట్టు జరిగే సిచ్యువేషన్, అలాగే ఒకవైపు చూస్తే హీరో హీరోయిన్, ఆ మెట్రో ఫ్రెండ్షిప్ నుంచి లవ్కి ఎలా మారింది అనేది అంతా చాలా బాగుంది. ఓవరాల్గా అయితే సినిమా మాత్రం చాలా హిట్ అవుతుందన్న నమ్మకం అయితే నాకుంది బ్రదర్. సూపర్, నాకైతే వండర్ఫుల్, థ్యాంక్. అందరికీ నమస్కారం అండి. 8AM మెట్రో
ఈ ట్రైలర్ చూడడం జరిగింది. ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక సింప్లీ బ్లాక్ బస్టర్ ట్రైలర్. ఎందుచేతంటే అప్పట్లో మనకి 1 ఇయర్ బ్యాక్ త్రిబులర్కి సంబంధించి ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు రాజమౌళి గారు. అది ఎంత సక్సెస్ అయితే ఇది కూడా అంత సక్సెస్ అయింది. ఎందుచేతంటే కనుక ఒక సింపుల్గా తీసుకున్నటువంటి స్టోరీ, ఒక రెండు కుటుంబాలు ఇరు వర్గాలకు సంబంధించిన స్టోరీ కాబట్టి చాలా అద్భుతంగా ఆకట్టుకుంది. దానికి తోడు 8A.M మెట్రో అని ఎందుకు పెట్టారంటే కనుక వీళ్ళ స్టోరీ అక్కడ జరుగుతుంటుంది. మెట్రోలో జరుగుతున్నటువంటి స్టోరీని క్షుణ్ణంగా చెప్పచ్చు, అంటే అది ఏ రకంగా ఉండబోతుంది అనేది మన సినిమాలో చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ ట్రైలర్ నేను 2 టైమ్స్ చూడడం జరిగింది, చాలా అద్భుతంగా ఉంది. అంటే రెండు కుటుంబాల దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టోరీ, ఇద్దరు వ్యక్తుల మధ్య వస్తున్నటువంటి స్టోరీ కాబట్టి 8A.M అనే దానికి ఒక మెట్రో అనేది ఒక దీన్ని స్టాండ్ బై చేసుకున్నారు. ఆ చేసుకున్న దాన్ని ఇది లవ్ గానో అట్రాక్షన్ గానో లేదంటే కనుక ఫ్రెండ్షిప్ గానో ఇంకోటి ఇంకోటి అనేది మన సినిమాలో చూడాలి. కానీ ఈ ట్రైలర్ అనేది చాలా గొప్పగా ఆకట్టుకుంది. ఎందుకు ఆకట్టుకుంది అంటే కనుక రాజు గారు ఈ ట్రైలర్ అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ట్రైలర్ ఈ రేంజ్లో ఉంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే ఒక ట్రైలర్ కోసం రివ్యూ చెప్పడం అనేది మామూలు విషయం కదా, ట్రైలర్ అద్భుతంగా ఉంటేనే రివ్యూ అనేది వస్తుంది. కాబట్టి మాకైతే ట్రైలర్ చాలా అద్భుతంగా ఒక ప్రతి ఒక్కరు కూడా ఒకటికి రెండు సార్లు చూశారు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సింప్లీ బ్లాక్ బస్టర్ ట్రైలర్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 8A.M మెట్రో అనేది ట్రైలర్ ఎంత అద్భుతంగా ఉందో సినిమా కూడా అంత అద్భుతంగా ఉండాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంది. ఎందుకంటే ఈ మధ్యకాలం ఇలాంటి లవ్ స్టోరీ బాండింగ్ ఎక్కడ కనపడలేదు. కాబట్టి అది ఈ 8A.M మెట్రోలో మనకు కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైలర్ చూడండి. చూసిన తర్వాత మీ రివ్యూ ఏంటంటే మీలో మీరు ఒకసారి ఆస్వాదించండి. తర్వాత సినిమా కూడా ఏ రకంగా ఉంటుంది అన్నది కూడా నాకు అర్థమవుతుంది. సింప్లీ బ్లాక్ బస్టర్ అండి ట్రైలర్, నాకు అట్లా అనిపించింది. సినిమా కూడా సింపుల్ బ్లాక్ బస్టర్ అయి ఉంటుంది. కాబట్టి ఇందులో మ్యూజిక్ కానివ్వండి, వెనకాల వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆ నటీనటులు ఉన్నటువంటి విధానం తీసుకున్నటువంటి విధానం చాలా క్షుణ్ణంగా చాలా క్లియర్గా కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి 8A.M మెట్రో ఈ ట్రైలర్ అయితే చూడండి. సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక సినిమాకి ప్రాణం పోసింది ఏంటంటే మ్యూజిక్ చాలా అద్భుతంగా అందించారు. మ్యూజిక్ అయితే కనుక ఈ మధ్యకాలం రాలేదు ఇటువంటి మ్యూజిక్. ఇప్పుడు మనం 1990స్లో లేదా 2000లో తీసుకున్నటువంటి మ్యూజిక్ అప్పుడు ప్రజల హృదయం ఎలా అయితే మనకు ఆకట్టుకున్నాయో ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ కూడా ఈ ట్రైలర్లో కనపడుతున్న మ్యూజిక్ కూడా అంత అద్భుతంగా ఉంది. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయని అనుకుంటున్నాము. సినిమా కూడా చాలా బాగోలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ ట్రైలర్ చూడండి. 8A.M మెట్రో అది కాన్సెప్ట్ అనమాట. ఆ మెట్రో స్టేషన్లో కలుస్తున్నటువంటి విధానం ఇందులో క్లియర్గా కనపడుతుంది. ప్రతి ఒక్కరు చూడండి. మరో ఏంటంటే ఈ సినిమా మంచి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్తే బ్రదర్, నా పేరు నాగు. ఇప్పుడే 8A.M ట్రైలర్ చూడడం జరిగింది. ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, అంటే లైఫ్ ఇన్ మెట్రో అనేది చెప్పేసి ఒక మూవీ వచ్చింది. దాని తర్వాత మెట్రో అని మళ్ళీ ఇంకో కొత్త తరంగా ఇప్పుడు 2 ఫ్యామిలీలో జాబర్స్ 8A.M కి ఇద్దరు ఒకటే దగ్గర కలుసుకొని వాళ్ళ ట్రావెలింగ్, ఇప్పుడు ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ వెళ్తుందా లేకపోతే లవ్ స్టోరీకి వెళ్తుందా, అది ఒక సస్పెన్స్ అనేది ఒకటి క్రియేట్ చేసిండు మన రాజు డైరెక్టర్ గారు, ఆర్ రాజు గారు. నాకు మెయిన్ థింగ్ ఏమనిపించింది అంటే ట్రైలర్లో మాత్రం ఒక డిఫరెంట్ ఇంటెన్స్ ఒక స్టోరీ అనేది అయితే నాకు అనిపించింది. మూవీ పరంగా వస్తే మాత్రం ఒక సస్పెన్స్ ఒక థ్రిల్లర్ జానర్లో వెళ్ళిపోతుంది నా అంటే నాకు అట్లా అనిపించింది అనమాట. మ్యూజిక్ పరంగా అయితే రాబిన్ గారు అసలు చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చారు ట్రైలర్లో. అయితే మనం ఇయర్ఫోన్స్ పెట్టుకొని ఉంటే అసలు వేరే లెవెల్ ఉంది అది సౌండ్స్ అవన్నీ. అయితే నేను ఒకటి చెప్తున్నా, వైల్డ్ డాగ్ హీరోయిన్ మన నాగార్జున గారితో చేసిన వైల్డ్ డాగ్ హీరోయినే ఈ మూవీలో కూడా మన 8A.M మూవీలో కూడా చేయడం జరుగుతుంది. గుల్షన్ గారు మంచి యాక్టర్ అయినాయి మన బాలీవుడ్లో. నేను ఇప్పుడు హిందీలో చూసినా మన తెలుగులో రిలీజ్ కావాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే హిందీలో మాత్రం నాకైతే అది ఏమంటారు లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది, హైదరాబాద్ అందరికీ అర్థమవుతుంది కాబట్టి నాకైతే నేను మంచి కనెక్ట్ అయిన మూవీకి. అయితే మూవీ పరంగా వస్తే మాత్రం ఒక మంచి సస్పెన్స్ డ్రామా అనేది ఏమంటారు క్రియేట్ చేసిన రాజుగారు. రాజు సార్, డైరెక్టర్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్షన్ సార్. ట్రైలరే ఇంత అద్భుతంగా ఉన్నది, ఇంకా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటుందని అనుకుంటున్నా. నాకు తెలిసి 8A.M మూవీ కంపల్సరీ ఏమంటారు మన మొత్తం మంచి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, మంచి స్టోరీ లైన్ ఉన్నది. ఒక 8A.M మార్నింగ్ ఒక 2 ఫ్యామిలీస్లో ఇద్దరు కలిసి ఇద్దరు ఒక హస్బెండ్ ఇంకొక వేరే ఇంట్లో నుంచి ఒక వైఫ్ ఇద్దరు కలిసి 8A.M వాళ్ళు డిస్కస్ ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వడం, దాని తర్వాత మన లవ్ స్టోరీకి వెళ్తుందా క్రైమ్ స్టోరీకి వెళ్తుందా అదొక సస్పెన్స్ అనేది క్రియేట్ చేసిండు డైరెక్టరు. మూవీ పరంగా వస్తే మాత్రం అందరూ ఏమంటారు ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నానా. ఎందుకంటే నాకైతే ఈ మంచి ఏమంటారు ఇంట్రెస్ట్ అయితే కలిగింది. ఓవరాల్గా ఒక 8A.M మూవీ చూడాలని కంపల్సరీ కోరుకుంటున్నా. మరి రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నా. చాలా మంచిగా అనిపించిన ట్రైలర్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఫస్ట్ 8A.M మెట్రో ట్రైలర్ చూశాను. ట్రైలర్ చెప్పాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, క్యాప్చర్గా ఉంది. టైటిల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఈగర్లీ మంచిగా డిఫరెంట్ టైటిల్ ఉంది. అలాగే ఈ మూవీ అంటే 2.5 మినిట్స్ ట్రైలర్ ఉంది. అంటే మూవీలో ఎంతవరకు స్టోరీ కూడా రివీల్ అయిపోయింది చాలా వరకు బాగానే.
అంటే ఇవి కొత్త లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. అంటే లవ్ స్టోరీ చాలా వరకు వచ్చాయి కానీ కొంచెం డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో ఇది బాగా టేకింగ్ చేశారు. వాళ్ళ చిల్డ్రన్స్ కూడా ఉండి వాళ్ళు లవ్ చేసుకుని కానీ అది మళ్ళీ మెట్రోలో వాళ్ళు మీట్ అవ్వడం అనేది కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది. ఇంకా చెప్పాలంటే మూవీలో చాలా వరకు నాకు బాగా నచ్చింది. బాలీవుడ్ చాలా మూవీస్ ఈ మధ్యన వచ్చి కంబ్యాక్ ఫెయిల్ అవుతున్నాయి. పఠాన్ తర్వాత మళ్ళీ అంత కంబ్యాక్ మూవీ లేదు కానీ ఈ మూవీ ఏదో కంబ్యాక్ ఇచ్చేలాగా ఉంది నాకు చూస్తే బాలీవుడ్కి. ఇది ఒక మంచి లవ్ స్టోరీ అండ్ మంచి ఎమోషన్స్ మంచి క్యారీలాగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా గుల్షన్ గారు మంచి యాక్టరు, ఈయన కూడా చాలా వరకు ఈ ట్రైలర్లో ఎంతవరకు చూస్తే మంచి పెర్ఫార్మెన్స్ లాగా ఉన్నారు. ఇంకా దేవయ్య గారు ఇంకా అదర్ క్యాస్టింగ్ చాలా వరకు బాగానే చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా ట్రైలర్లోనే చాలా వరకు బాగుంది. ఇంకా చెప్పాలంటే మార్కే రూబిన్ మ్యూజిక్ గారు మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అల్లి ఆ సాంగ్స్ కానీ చాలా వరకు మంచిగా కొంచెం ఎవర్ గ్రీన్లా కొంచెం కనిపిస్తున్నాయి, ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. ఇంకా కిషోర్ గారు ప్రొడ్యూసర్ అండ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రాజకీయ గారు కూడా చాలా వరకు బాగా ప్రొడక్షన్ వాల్యూ బాగా తీశారు. మంచి రిచ్ ఫ్రేమ్లో తీశారు, తగ్గట్లు తీశారు. ఇంకా రాజుగారు ఇంకా ఫైనల్ చెప్పాలని రాజుగారు అంటే మంచి డైరెక్టర్ ఆయన. ఆయన మూవీని కొంచెం కొత్త కాన్సెప్ట్ తీసుకొని మంచిగా ఎక్స్పెరిమెంట్ చేశారు. మూవీ మెయిన్ అంటే రిలీజ్ అవుతుంది, కొంచెం ఏగర్లో వెయిట్ చేస్తాను. అంటే ఈ మూవీలు అంటే డిఫరెంట్, ప్రతి మూవీ ఉంటుంది కానీ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా ఏదో కొత్తగా ఆయన చూపించడానికి ట్రై చేస్తున్నాను. అర్థమైంది. 8A.M మెట్రో ట్రైలర్ చూశాను, డైరెక్టర్ రాజుగారు ఎక్సలెంట్ ఉంది బ్రో. ఇప్పుడు రెండు కుటుంబాల నుంచి ఒక కుటుంబం నుంచి ఒక లేడీ కానీ ఇంకో కుటుంబం నుంచి ఒక జెంట్ జాబ్ చేయడము, అదే మార్నింగ్ 8 AMకి ఇద్దరు కలిసి ఒకే మెట్రోలో కలవడము, కలిసినప్పుడు ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది అనుకో, బట్ వాళ్ళ ఫ్రెండ్షిప్స్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ అలా డైలీగా ఫ్రెండ్గా కొనసాగి చిన్నగా వాళ్ళ ఫ్రెండ్షిప్ని పెంచుకొని లేదా వాళ్ళ బాధ లేదన్నా చెప్పుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ అయింది కదా ఇద్దరికి, రెండు ఫ్యామిలీలు, తనకైంది తనకైంది, అలాంటి వాళ్ళకు లవ్ ఎలా, వాళ్ళిద్దరి మధ్యలో కూడా లవ్ ఉంటుంది కానీ ఎలా అంటే మరీ అంత కాకుండా ఏదో ఒక విధంగా అనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో లవ్. బట్ సినిమా మాత్రం చాలా బాగుంది బ్రో. 8 AM ట్రైలర్ చూడాలని కోరుకుంటున్నాను.